हेलो अंडी नमस्ते वेलकम बैक टू कुक विद नागा रेसिपी पनीर टमाटो करी इदी चाला सिंपल करी अंते कादंडी सूपर टेस्टी गा कूडा उंटुंदी इदी एला चेयालो चूसेद्दाम मुंदुगा फ्रेश पनीर तीसुकोनी इला चिन्न मुक्कलुगा कट चेसुकोवाली नेनु 250 ग्रामुलु तीसुकुन्नानु अलागे मीडियम साइज उन्न 3 उल्लिपायल्नी వీలైనంత సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి 3 పచ్చి మిరపకాయల్ని ఈ విధంగా కట్ చేసుకొని మీడియం సైజ్ ఉన్న 3 టొమాటోస్ ని ఇలా చిన్నగా కట్ చేసుకొని రెడీ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి pan పెట్టి 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని ఈ నెయ్యి మరీ వేడెక్కకూడదు ఇలా కరిగిన వెంటనే పన్నీర్ ముక్కలు వేసి ఫ్రై చేసుకోవాలి నెయ్యి గాని ఆయిల్ గాని బాగా హీట్ ఎక్కిన తర్వాత పన్నీర్ ముక్కలు వేసారంటే గిన్నెకి అంటుకుపోతూ ఉంటాయి అందుకే వేడెక్కక ముందే వేసి లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్ కాకుండా ఇలా నేతిలో వేపి ఒకసారి కర్రీ చేసి చూడండి చాలా బాగుంటుంది చూడండి ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని వీటన్నింటిని ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అదే pan లో అవసరమైతే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు పచ్చి మిరపకాయ ముక్కలు వేసి ఉల్లిపాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేగనివ్వాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలుపుకొని ఇప్పుడు టొమాటో ముక్కలు కూడా వేసి కలుపుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి పన్నీర్ ముక్కల్ని నేను చూపించిన విధంగా లైట్ గా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువగా ఫ్రై చేశారంటే గట్టిగా అవుతాయండి टमाटोस इला सगम मग्गिन तर्वात रुचि की सरपड़ा उप्पु 1 टी स्पून कारम लेदा मी टेस्ट की तग्गट्टु कारम वेसुकोनी कलुपुकोवाली इला कलुपुकोनी मूत पेट्टी पूर्तिगा मग्गनिव्वाली चूडंडी टमाटो इला पूर्तिगा मग्गिन तर्वात ओक कप्पु वाटर याड चेसुकोनी కలుపుకొని మరుగుతున్నప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసి కలిపి మూత పెట్టి దగ్గర పడే వరకు మగ్గించుకోవాలి ఇందులో నేను మసాలాలేమి వేయడం లేదండి చాలా సింపుల్ గా చేస్తున్నాను మీరు కూడా ఇలాగే సింపుల్ గా ట్రై చేసి చూడండి చూడండి ఆయిల్ కూడా బయటికి వస్తుంది ఇలా దగ్గర పడుతున్నప్పుడు 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసి కలిపి మరో 2 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గనివ్వాలండి 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి సూపర్ టేస్టీగా చాలా సింపుల్ గా పన్నీర్ టొమాటో కర్రీ రెడీ ఇది చపాతీ రోటీ పూరి రైస్ లో కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ఒక్కసారి ఇలాగే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్న వాళ్ళైతే सब्सक्राइब चेसुकोनी पक्कने उन्न बेल आइकॉन नी क्लिक चेसी ऑल अने ऑप्शन नी सेलेक्ट चेयंडी मरोक मंची रेसिपी तो मल्ली कलुद्दाम थैंक यू फॉर वाचिंग फ्रेंड्स।